హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాహిత్య టీవీ. నిరీక్షణ ఉంటుంది, నిరీక్షించే ప్రేమ ఒక మోతాదు వరకు బాగానే ఉంటుంది, ఆ తర్వాత అసహనంగా మారిపోతుంది. మరి ఒక ప్రేమికుడి నిరీక్షణ ఎలా ఉంటుందో ఒక కవితలో మీకు ఇప్పుడు వినిపిస్తాను, వినండి. ఏ, ఒక్కసారి నిన్ను నా గుండెలకు హత్తుకుంటే నీ సొమ్మేం పోతుంది? ఆలింగనం అంటే ఆటంబాంబు అనుకున్నావా? అది ఆత్మకు ప్రతిరూపం. అధరం పడే ఆరాటానికి నువ్వెందుకు వేలితో అడ్డగిస్తావు? తనువు కోరే తహతహలకు నువ్వెందుకు తత్తర పడిపోతావు? నీకై నిరీక్షించడంలోనే నా కళ్ళు కాయలు కాస్తున్నాయి. ఎంతకాలమని నీకోసం నిరీక్షిస్తూ నా యవ్వనాన్ని నీరుగార్చుకోను? నువ్వు నాలోని నిరీక్షణ నీట మునగకముందే, నీరు కారిపోకముందే నువ్వు వస్తావు కదూ. నువ్వు వస్తే అది క్షీరసాగర మథనం, లేదంటే అశ్రుపూరిత వధనం. ప్లీజ్ వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ.